5వ దశ పోలింగ్ సందర్భంగా పలువురు బాలీవుడ్ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా ఓటు వేశారు. గత ఏడాది భారత పౌరసత్వం పొందాక ఆయన ఓటు వేయటం ఇదే తొలిసారి. పోలింగ్ బూత్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ మరింత అభివృద్ధి చెందిన దేశంగా శక్తివంతంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ దృష్టితోనే తాను ఓటు వేశానని, భారతీయులు కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని చెప్పారు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందనే అనుకుంటున్నానని అన్నారు. 1990లో బాలీవుడ్ లో వరుసగా 15 పరాజయాలని ఎదుర్కొన్న అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వానికి దాఖలు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయనకు టైం కలిసి రావడంతో మళ్లీ సినీ పరిశ్రమలో వరుస హిట్స్ తో విజృంభించారు. 2019లో ఆయన మళ్లీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆయనకి పౌరసత్వం మళ్లీ లభించింది. కెనడా పౌరసత్వం వదులుకోవడంపై అక్షయ్ కుమార్ స్పందించారు. తన సర్వస్వం భారతదేశమే అని, తాను సంపాదించింది పొందింది అంతా భారత్లోనే అని అన్నారు. దేశానికి తనకు చేతనైనంత తిరిగి ఇచ్చే అవకాశం దక్కటం తన అదృష్టమని పూర్తిగా తెలుసుకోకుండా జనాలు నోరు పారేసుకుంటే బాధ కలుగుతుందని అన్నారు.